మీకు ప్రపంచమంతా మన దేశమంతా కరోనా COVID-19 అనేది అది దానిలో భాగంగా మనం మార్చి మనకు తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఫస్ట్ వీక్లో మనకు స్టార్ట్ అయింది COVID-19 అనేది. దీన్ని అరికట్టడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, మున్సిపాలిటీ, రెవెన్యూ వాళ్ళతో పాటు జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ముఖ్యము. వాళ్ళు ప్రతి కంటైన్మెంట్ ఏరియాలోకి వెళ్ళి కూడా వాళ్ళు వెళ్ళి దాని న్యూస్ని కవర్ చేయడము, దాని కాజెస్ ప్రివెంట్, దాని కాజెస్ ఏంటి, COVID-19 కాజెస్ ఏంటి, దాని ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అని వాటి గురించి తెలుసుకొని కూడా అన్ని న్యూస్లో వార్తల్లో కూడా అందరి ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు. దీంట్లో ఈ విషయంలో మాత్రం జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యం. మెయిన్గా కంటైన్మెంట్ ఏరియాలు ఎవరు కూడా వెళ్ళకుండా అందరికంటే ముందెళ్ళి కూడా ప్రతి న్యూస్ను కవర్ చేస్తున్నారు. ప్రతి న్యూస్ గురించి కూడా ప్రజలకందరికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను దీని సభాముఖ ఈ విషయం ఈ రోజులో వీళ్ళందరికీ ఈరోజు అందరికీ కూడా జర్నలిస్ట్ అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను. మెయిన్గా ఈ విషయంలో మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో విన్నాము, మన కొంతమంది జర్నలిస్టులకు COVID-19 రావడం జరిగింది, కొంతమంది ఒకరు మృతి చెందడం జరిగింది కూడా. అది ఎంతో బాధాకరం. దానిలో భాగంగా మన ఈ జర్నలిస్టులకు మన వరంగల్ అర్బన్ జర్నలిస్టుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము కొంతమందికి రోజు కొంతమందికి ఒక 25 మెంబర్స్కి అట్లా COVID-19 టెస్ట్ స్వాబ్ టెస్ట్ చేద్దాము, స్వాబ్ శాంపుల్ కలెక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా ఎందుకు కొంతమందికి ఎందుకు అంటే మెయిన్గా మనమే ప్రివెంటివ్ మెజర్స్ అనేవి కూడా మెయిన్గా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, శానిటైజర్ యూజ్ చేసుకుంటూ, చేతులు తరచుగా శుభ్రంగా కట్టుకుంటూ చేయాల్సి వస్తుంది కాబట్టి, పీపీ కిట్స్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంతమందికి రోజు కొంతమందికి 20 to 25 మెంబర్స్ అనుకొని ఈరోజు ఇది పెట్టుకోవడం జరిగింది. మీరు జర్నలిస్టుల కోరిక మేరకు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా మనకు స్టేట్ గైడ్లైన్స్ ప్రకారం కూడా శాంపుల్ కలెక్షన్ కూడా మనకు మెయిన్గా అందరికీ తీయాలి. కమ్యూనిటీ లెవెల్లో కూడా మనము తీయాలి, ర్యాండమ్ శాంపుల్ కలెక్షన్ కూడా తీయాలని ఆదేశాలు రావడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈరోజు కూడా ర్యాండమ్గా తీద్దాము, అందరికీ కూడా ర్యాండమ్గా ఎక్కడ ఎక్కువ గ్యాదరింగ్స్ ఉంటాయి అట్లా కూడా తీద్దామని నిర్ణయించుకున్నాము. మీరు కూడా మెయిన్గా ఏంటంటే అందరికీ కూడా వరంగల్ అర్బన్ నగర ప్రజలందరికీ కూడా స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి. అందరిని కోరుకునేది ఏంటంటే మనము స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు కంపల్సరీ, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అందరూ కూడా చేతులు తరచుగా శుభ్రంగా కట్టుకోవాలి, మనిషికి మనిషికి మధ్యలో 6 ఫీట్ డిస్టెన్స్ ఉన్నట్టు చూసుకోవాలి. ఎవరికైనా జ్వరము, దగ్గు, సర్ది, ముక్కు కారడం, గొంతు నొప్పి అలాంటివి వస్తే ఇంట్లోనే ఒక 3 డేస్ బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి ఒక 3 డేస్ చూసి తగ్గకుంటే దగ్గరలో ఉన్న
గవర్నమెంట్ హాస్పిటల్కైనా ప్రైమరీ హెల్త్ సెంటర్కైనా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కైనా డాక్టర్నైనా సంప్రదించడం చాలా మంచిది, ఈ టైంలో చాలా అవసరము.